హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తకోడలపై గ్యాంగ్ రేప్ చేస్తారు. అత్తకోడలపై గ్యాంగ్ రేప్ చేస్తే నిందితులను అరెస్ట్ పోలీసులు చేయకపోగా మూడు రోజుల పాటు కనీసం అరెస్ట్ చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాల. కనీసం అక్కడి స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి స్వయాన బావమరుది వియంకుడు కనీసం చూడడానికి కూడా పోడు. కనీసం చూడడానికి కూడా పోడు. అనకాపల్లిలో రాంబల్లి మండలం కుప్పగొండు పాలెంలో 9వ తరగతి చదువుతా ఉన్న బాలికను ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు సురేష్ అనే వ్యక్తి ఒక ప్రేమోన్మాది నరికి చంపేస్తే తనను వేధిస్తున్నాడు అని ఆ అమ్మాయి గతంలో కేసు పెడితే అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు సురేష్. తర్వాత మళ్ళీ బెయిల్ పై కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ బెదిరించడం మొదలెట్టాడు. దీనిపై తల్లిదండ్రులు మళ్ళీ పోలీసులకు ఫిర్యాదులు చేసినా రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్న పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తా ఉన్న ఈ దౌర్జన్యాలను అరికట్టలేకపోయారు. చివరికి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఆ సురేష్ అనే ఈ ప్రేమ ఉన్మాది ఆ పాపను ఈ మాదిరిగా దారుణంగా చంపేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక వచ్చిన ఈ నాలుగున్నర నెలల కాలంలోనే ఏకంగా 77 మంది మహిళల మీద పిల్లల మీద ఈ మాదిరిగా దారుణమైన అత్యాచారాలు 7 మంది హత్యకు గురయ్యారు. దాదాపు 5 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఇంతటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఈరోజు కనపడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటా ఉందా అని అడుగుతా ఉన్నా.